పారిశ్రామిక రంగంలో అమర రాజా కీలకం, మేము సబ్సిడీ ఇస్తాం వచ్చేయండి. అదాని సంస్థకు సర్కార్ ఆఫర్, కొత్తగా ఏరోస్పేస్ పార్క్, డేటా సెంటర్ ప్రాజెక్ట్. అదాని గ్రూప్ ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచన, అమర రాజా బ్యాటరీ సీఎండీతోనూ భేటీ, 9,500 కోట్లు, 4,500 మందికి ఉద్యోగాలంటూ ఒకరే చూస్తాను. సో ఇక్కడ చూడండి, పారిశ్రామిక అభివృద్ధిలో అమర రాజా కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బుధవారం ఆయన అమర రాజా కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో అమర రాజా కంపెనీ తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగినంత సహాయ సహకారాలు అందించాలని భరోసా ఇచ్చారు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ, దాదాపు 9,500 కోట్ల పెట్టుబడులతో కంపెనీ వస్తుందని, దీంతో ప్రత్యక్షంగా 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తుండగా పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. న్యూ ఎనర్జీ, లిథియం, అయాన్ బ్యాటరీ, ఫుడ్ ప్రాసెసింగ్ వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు తమ కంపెనీ సంసిద్ధంగా ఉంది అన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇగో ఈయనే రేవంత్ రెడ్డి కలవడం వెనకాల బాబు హస్తం ఏమైనా ఉందా అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. వాస్తవంగా ఎందుకు జరుగుతూ ఉంది అనేది ఇక్కడ మనం అందరం కూడా గమనించాం. అందుకే అసలు ఎలాంటి సంబంధం లేని అదాని సంస్థకు సర్కార్ ఆఫర్ అంటూ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపటి రోజున ఏమంటారు, టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ కల్లా జయదేవ్ ఎవరున్నారో, రేవంత్ రెడ్డి కలవడం వెనకాల బాబు హస్తం ఉందేమో అనేటువంటి కోణం జరుగుతున్న క్రమంలో ఇమీడియట్గా ఏంటంటే అదాని సంస్థకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఏం చేస్తారంటే, అరే మేము అదాని సంస్థ కూడా ఆఫర్ ఇచ్చిన బాబు, మరి అది దాని గురించి మీరేమంటారు అని ఒక దాట వేసేటువంటి ప్రయత్నం. మరి దీన్ని ఎందుకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాడుకుంటలేదు, వాడుకోవాలి కదా. సో కరెక్ట్గా ఈ కరెక్ట్గా దొరికింది రేవంత్ రెడ్డి వాస్తవంగా. సో ఇక్కడ ఏంటి అంటే, కొత్తగా ఎయిర్ స్పేస్ పార్కు, డేటా సెంటర్ ప్రాజెక్టు, అదాని గ్రూప్ ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచన అంటూ ఇక్కడ, అంటే దీన్ని బయటపడడానికి, ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం బయటపడడానికి. అందుకే చూడండి మీరు ఇక్కడ ఈయన రెడీగా ఉంటారన్నట్టు, ఈయన వెనకాల రేవంత్ రెడ్డి వెనకాల ఒక షాడో కంపల్సరీ ఉంటారు. ప్రధాని మోడీని కలిసినప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఈయన కలిసినప్పుడు ఈయన ఉన్నాడు. అంటే ఎక్కడ చూడు ఒక షాడో లాగా ఆయన ప్రతి మూమెంట్ను కూడా ఎవరికి అసలు ఎవరిని కలవకుండా, ఒంటరి కలవకుండా ఈరోజు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి అయితే భారీగా, అంటే ఆయన ఒత్తిడి గురవుతుంటుంది మనకైతే క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే చూడాలి ఏమవుతుందని.